సిద్దిపేట జిల్లా ఇమాంబాద్లోని 15వ వార్డులు గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ తెరాస కార్యకర్తలు గూడ దామోదర్ రెడ్డి, అవును యాదయ్య, వెంకట్ గౌడ్, రాధా రంగయ్య, హరినాథ్ రాజు, దాసారం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తెచ్చడం జరిగింది. ఆ తెచ్చిన తెలంగాణ కూడా బంగారు తెలంగాణ రూపంలో మన తెలంగాణ ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. అదే రకంగా హరిశావు ఆధారంలో ఈ సెగ్జామ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సిద్ధిపేటకు ఎన్నో వచ్చినాయి. వాళ్ళ ఆధ్వర్యంలో మేము పనిచేయడం చాలా గౌరవంగా ఉన్నది. 21 సంవత్సరం నుంచి కూడా కష్టపడ్డందుకు ఇమాంబాద్ గ్రామాన్ని కూడా సారు హరిశావు గారు కాపాడినాడు. వారికి మా ఇమాంబాద్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. 17వ వార్డు పక్షాన మరియు ఈ మా కార్యకర్తలు అందరు కృషితోని ఈసారి మనం కౌన్సిలర్ కూడా గెలవడం జరిగింది. ఈ కార్యకర్తలు కానీ ఇమాంబాద్ కానీ రుణపడి ఉంటాం, ఎప్పటికీ హరిశ్రణ నాయకత్వం వర్దిల్లాలి. కేసీఆర్ గారు అన్ని పదవులు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి సుదీర్ఘ పోరాటం చేసి సాధించి తెలంగాణ సాధించి మరియు ప్రత్యేకంగా రైతుల గురించే ఎక్కువ అని రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి ఎక్కువ పోరాటం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి మరి ఒక డ్యాము కట్టి చెరువులు ఇస్తే 20 గంటలు కరెంట్ ఇస్తే రైతులు వ్యవసాయం చేసి మంచి పంటలు పండిస్తున్నారు. ఈసారి కూడా మళ్ళీ వద్దు ఉంటా అన్నాడు. అట్లాంటిది రైతు బంధు, రైతు బీమా, రైతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు తెచ్చిండు. ఒక కేసీఆర్ గారు ఆయన రైతు బిడ్డ కాబట్టి మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలో మన హరీశ్రావు గారు అప్పుడు వారింటి ప్రధానమంత్రి వారి ఉండే ఇప్పుడు ఆర్థిక శాఖ అయ్యిండు. మన సార్ కూడా బాగా కష్టపడి మన ఇమ్మబాదులు కాపాడినందుకు మన ఊరు పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఎద్దంటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయి, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెవుల మల్లేష్, బైతి నవీన్, శీలం స్వామి, మనోహర్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు అన్వర్ సంచు, సుధాకర్, మల్లయ్య, పలువురు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసి ఉద్యమం తాటు పాలనకు వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఎలా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని రకాల సంక్షేమ విధానం కావచ్చు, ప్రాజెక్టుల విధానం కావచ్చు, ఆనాడు ఏమేమి మనం మాటలు ఇచ్చామో అన్నీ పూర్తి స్థాయిలో ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి చేశారు. మరి రేపు మనం చాలా గ్రామాలలో అందరిని మోటివేషన్ చేసుకుంటూ ముఖ్యంగా మహిళలను, రైతులను, యూత్ను అందరినీ కూడా మరి గ్రామశాఖ అధ్యక్షులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీడీసీలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని గ్రామాలలో భారీ ఎత్తున విజయవంతం చేయాలి. చేసుకుంటూ మనం కూడా ప్రజలకు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు, మరి సంక్షేమ విధానం అందరూ కూడా మనం చెప్పి మన పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు 2021 ఏప్రిల్ 22 ఒక్కడే మొదలై గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీని స్థాపించి నేటికి రేపటితో 21 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి రేపు పెద్ద ఎత్తున మేము ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో, ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ విగ్రహం జెండా ఎగురవేసి పండగల ఈ ఆయుర్భావ దినోత్సవాన్ని పండగలా జరుపుకుంటున్నాము. కావున గౌరవం మన అందరూ దీనికి ఆహ్వానితులే. రాష్ట్ర సాధనే ధ్యేయంగా, రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆనాటి నుంచి విరోచితమైనటువంటి పోరాటం చేసి ఈరోజు రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆయుర్భావం తర్వాత 2వసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు వెనుకబడ్డటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యంగా ఒకవైపు అభివృద్ధి క్షేమ ధ్యేయంగా ఈరోజు ముందుకు పోతూ ఉన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని రేపు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతా ఉంది. హైదరాబాద్లో పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ యొక్క ఆవిర్భావ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కూడా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వము, పార్టీ కార్యకర్తలు అందరం కూడా పెద్ద మొత్తంలో జెండాలు ఎగరవేసి సంబరాలు జరుపుకోబోతా ఉన్నాం. అందులో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా
రాష్ట్రంలో టిఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటానికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంను మండలంలోని విస్తృతంగా నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో రాజకీయాలు ప్రేమ ఆప్యాయాలతో నడిచేవని నేడు టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల వల్ల కరెన్సీ నోట్లతో రాజకీయాలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు చిల్లర రాజకీయాలు చేస్తూ రైతులతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. వరి వేసుకుంటే ఊరే అన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వరి వేసుకోకుండా నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రైతులకు అండగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరాలని ఇరవై 30, 40, 50% మంది రైతులు వరి వేసుకోలే ఇలా వారికి ఎవరు నష్టపరిహారం కట్టిస్తారు కదా ముఖ్యమంత్రి అని అడుగుతున్నాను నివేదిక ద్వారా. ఆ రైతులకు ఎవరు నష్టపరిహారం కట్టిస్తాడు? నీ ముఖ్యమంత్రి మాట ప్రకారంగా వరి వేసుకుంటే ఉరి అంటే అధికారులు చెప్తే భయపడి రేపు అమ్ముడు పోదు కదా, నీ పెట్టుబడి పెట్టింది నాకు రాకపోతే ఎట్లా అనే భయం మీద వరి వేసుకోక బీడు వారిపోయినటువంటి ఆ రైతుకు 10,000 రూపాయలు సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ మొదటి గవర్నర్ కలిసింది డిమాండ్ చేస్తా ఉంది, తీర్మానం చేస్తా ఉంది. వెనుక తిరుగుతున్న 19 గ్రామాల్లో ఏ గ్రామం ఉన్న వాళ్ళే చూరాలను చూరాలనే దాంగరులో దాంగరనే ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ధాన్యం అమ్ముకునే సందర్భంగా రైతులకు ఎక్కడన్నా కష్టం వస్తే ఆ రైతుల పక్షాన కాంగ్రెస్ కండు ఆ కార్యకర్త పక్కన నిల్చోవాలని పరిష్కారం కాకపోతే మేమందరం కూడా వస్తాం బిడ్డ ఏం సంగతి వరంగల్లో అందరం మొత్తం కలిపి ఆడ మళ్ళా భవిష్యత్తులో ఎక్కడ ఏ ఊరనన్నా రైతులతో చెలగాటమాడడానికి భయపడే విధంగా మనం ఆ యొక్క కార్యక్రమం తీసుకుంటాం. అటువంటి కార్యక్రమం కావాలంటే మనం బలపడాలి, రైతులకు అండగా ఉండాలి. రేపు ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడడం కొరకే ఇగో నేను ఇలా మండలాలు జరుగుతా ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలను పటిష్టవంతంగా చేయడము, అనుబంధ సంఘాలని గ్రామ శాఖ దాకా పోవడము, దాని తర్వాత ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడడం అనేటువంటి రెండు అంశాలతో కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోతుంటే మొత్తం జిల్లా మొత్తం తిరుగుతా ఉన్నా, మొత్తం లోక్సభ ఏరియా తిరుగుతా ఉన్నా, నా ఉద్దేశం నేను మళ్ళీ నా కార్యకర్తల యొక్క బలాన్ని పెంచాలి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అక్కన్నపేట చౌరస్తాలో రాజు మొబైల్ షాప్ ను మంగళవారం సాయంత్రం ఈటీవీ జబర్దస్త్ ఫేమ్ వెంకీ మంకీ సందర్శించి సందడి చేశారు. వెంకీ రాక గురించి తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున మొబైల్ షాప్ వద్దకు చేరుకుని వెంకీతో సెల్ఫీలు దిగారు. మొబైల్ షాప్లకు వచ్చిన వెంకీని షాప్ యజమానులు రాజు నరేష్లు ఘనంగా శాల్వాతో సన్మానించారు. పెద్ద పట్టణాల్లో లాగా హుస్నాబాద్ పట్టణంలో రాజు మొబైల్ షాప్లో అన్ని రకాల మొబైల్స్ యాక్సెసరీస్ అందుబాటులో ఉండటం వల్ల వెంకీ సంతోషం వ్యక్తం చేస్తూ పట్టణ ప్రజలందరూ రాజు మొబైల్ షాప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికి నమస్కారం అండి, నేను మీ వెంకీ మంకీ. ఈరోజు మన హుస్నాబాద్లో అక్కన్నపేట చౌరస్తాలో ఉన్నటువంటి రాజు మొబైల్స్కి నేను విచ్చేయడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా వండర్ ఫీల్ అయ్యాను నేను. ఎందుకనంటే మన హుస్నాబాద్లో కావలసిన ప్రతి బ్రాండ్ ఫోన్ అండ్ మంచి ధరలకి నాణ్యమైన ధరలకి మనం సిటీలోకి వెళ్లకుండా ఇక్కడే కొనుగోలు చేసే విధంగా అన్ని కూడా రకాలుగా హెడ్సెట్స్ కానివ్వండి, పవర్ బ్యాంక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ప్రతి యాక్సెసరీస్ మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. సో మీరందరూ కూడా విచ్చేసి మా రాజు మొబైల్స్లో కొనుగోలు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, మీ వెంకీ మంకీ.